హలో, హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ప్రజా ప్రాపర్టీస్. ఈరోజు మనకి మెయిన్ బస్టాండ్కి రైల్వే స్టేషన్కి సుమారుగా 3 కిలోమీటర్ల దూరంలో ఒక మంచి ప్రైమ్ లొకేషన్లో ఒక మంచి ఇండిపెండెంట్ రెంటల్ ప్రాపర్టీ సేల్కి వచ్చిందండి. సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మా ఛానల్ని ఫాలో అవుతుండండి. అదేవిధంగా మేము ఇంకొక యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేసాం, రజా రాజధాని రియల్ ఎస్టేట్ అని. సో ఆ ఛానల్ లింక్ను కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో కమెంట్ సెక్షన్లో ఇస్తాను. అక్కడ నుంచి ఓపెన్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఆ ఛానల్ కూడా ఫాలో అవుతూ ఉండండి. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఈ స్క్రీన్లో కనిపిస్తున్న ఈ ఈస్ట్ ఫేసింగ్ హౌస్ మనకి సేల్కి వచ్చిందండి. మొత్తం ఫ్లోర్కి 4 డబుల్ బెడ్రూమ్లు ఉంటాయి. కొలతల పరంగా బ్రహ్మాండంగా ఉందండి. ఇంటి ముందు రోడ్డు 18 ఫీట్ సిమెంట్ రోడ్డు అండి. 100 ఫీట్ రోడ్డు నుంచి సుమారుగా 100 మీటర్ల దూరంలో ఉంటుంది. ఒక పోర్షన్ చూపిస్తానండి. మొత్తం ఫ్లోర్కి 2 డబుల్ బెడ్రూమ్ చొప్పున 2 ఫ్లోర్ల బిల్డింగ్, 4 డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయి. ఇది హాలు. ఇది ఆల్మోస్ట్ 20 ఇయర్స్ అయిపోయిందండి కట్టి. స్ట్రక్చర్ పరంగా మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంది. ఇంకా 20 ఇయర్స్ గ్యారెంటీగా ఉంటుంది. ఇక్కడ కామన్ బాత్రూము, వెస్టర్న్ కమోడ్ వచ్చింది, పై వరకు టైల్స్ ఫినిషింగ్ వచ్చింది. ఇక్కడ ఆగ్నేయంలో వంటగది, ఇందులోనే చిన్న పూజా మందిరం. సిమెంట్ ట్రాక్స్ ఉన్నాయి, అటక ఉంది, వుడ్ కప్ బోర్డ్స్ అయితే చేసలేవండి. ఈ పక్కన దక్షిణ వైపు సొంత ఉంది, వాష్ ఏరియాలాగా. ఈ చుట్టూ కూడా సొంత ఉంది. ఇక్కడ మనకి కామన్ బాత్రూమ్ కూడా వస్తుందండి ఈ చివర. సో ఇదే విధంగా మనకి మొత్తం 4 డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయి. ఇది మాస్టర్ బెడ్రూము, ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇందులో మనకి వుడ్ కబోర్డ్స్ ఉన్నాయి చేసి. ఇందులో మనకి అటక కూడా ఉందండి, సామాన్లు అవి పెట్టుకోవడానికి, బట్టలు అవి పెట్టుకోవడానికి. సో నెక్స్ట్ ఇక్కడ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. 2 బెడ్రూమ్స్ కూడా పెద్దగా ఉన్నాయండి. మొత్తం 145 గజాలు ఉండే స్థలం అన్నమాట ఇది. 32-41 కొలతల్లో ఉండే 145 గజాల హౌస్ అండి. ఫేసింగ్ పరంగా మంచి ఫేసింగు, 100 ఫీట్ రోడ్డుకి దగ్గరగా ఉంటుంది. విజయవాడ సిటీ కార్పొరేషన్ లిమిట్స్లో ఉంటుంది. మెయిన్ బస్టాండ్కి రైల్వే స్టేషన్కి సుమారుగా 3.5 లేదా 4 కిలోమీటర్ల దూరం ఉంటుందండి. ఇదంతా కూడా మనకి ఎంట్రన్స్ బాల్కనీలాగా. సో ఈ విధంగా మొత్తం మనకి 4 డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయి. ఒక్కొక్క డబుల్ బెడ్రూమ్కి ఈజీగా 8,000 రూపాయలు పైన అయితే రెంట్ వస్తుంది. సో ఎంత లేదన్నా కూడా మనకి 30,000 రూపాయల రెంట్ అయితే తగ్గదండి. సో ఈ ప్రాపర్టీ ఇప్పుడు మనకి 1,40,00,000 రూపాయలకి సేల్కి వచ్చింది. విజయవాడ బీఆర్టీఎస్ రోడ్డు ఏదైతే 200 ఫీట్ రోడ్డు ఉందో ఈ రోడ్డు నుంచి సుమారుగా 100 మీటర్ల దూరంలో ఉండే దుర్గాపురం ప్రైమ్ లొకేషన్లో సేల్కి వచ్చిన హౌస్ అండి. సో ఎవరైతే ఈ ఏరియాలో హౌస్ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఇది బాగా నచ్చుతుందండి డెఫినెట్గా. ఎందుకంటే బిల్డింగ్ పరంగా ఓల్డ్ బిల్డింగ్ అయినా కూడా స్ట్రక్చర్ పరంగా చాలా స్ట్రాంగ్ ఉంది. డాక్యుమెంట్స్ పరంగా అంతా క్లియర్గా ఉంది. ప్లాన్ అప్రూవల్ ఉంది, డాక్యుమెంట్స్ అన్నీ కూడా క్లియర్గా ఉన్నాయి కాబట్టి మీరు బ్యాంక్ లోన్ కావాలన్నా తీసుకోవచ్చు. మీకు బ్యాంక్ లోన్ కావాలంటే మేము చేయిస్తాము. రేటు 1,40,00,000 రూపాయలు చెప్తున్నారు. రేటే మీ ఫైనల్ కాదు, రేటు మీరు మాట్లాడుకోవచ్చండి. రేట్ అనేది ఫైనల్ చేసుకుంటే డాక్యుమెంట్ వెరిఫికేషను, అగ్రిమెంటు, రిజిస్ట్రేషన్ ఉంటుంది. దీనికి మొత్తం గాను మీరు మాకు 1% కమిషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించి ఈ ప్రాపర్టీని మీరు లైవ్లో విజిట్ చేయవచ్చండి. విజిట్ చేయాలనుకుంటే ఒకరోజు ముందుగా మాకు తెలియజేస్తే ప్రాపర్టీ విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తాం. అదేవిధంగా ఇక్కడే మనకి ఇంకొక చిన్న హౌస్ కూడా ఉందండి. 62 గజాల్లో ఉండే గ్రౌండ్ ఫ్లోర్ స్లాబు, పైన రేకుల షెడ్ ఇల్లు అనమాట. ఇది కూడా ఆల్మోస్ట్ 20 ఇయర్స్ పైన కట్టి ఇది కేవలం 37 లక్షల రూపాయలకు సేల్కి వచ్చింది. ఏదైతే సామమూర్తి రోడ్డు, మీకు గాంధీనగర్ సబ్ రిజిస్టర్ ఆఫీస్ నుంచి డిమార్ట్కి వెళ్ళే రోడ్డు, ఈ రోడ్డుని సామమూర్తి రోడ్డు అంటారు. దుర్గాపురం దగ్గర ఉంటుంది. ఈ 100 ఫీట్ రోడ్డుకి 4th హౌస్ అనమాట. ఇంటి ముందు 8 ఫీటు దారి అండి, నడకదారి. సో ఈ దారి ఫేసింగ్లో మనకి 62 గజాల్లో వెస్ట్ ఫేసింగ్ హౌస్ అండి ఇది. సో ఈ హౌస్ మనకి 37 లక్షల రూపాయలకు సేల్కి వచ్చింది. ఈ ప్రాపర్టీ కావాలన్నా కూడా మీరు చూడవచ్చండి. ఈ ప్రాపర్టీకి సంబంధించి మీకు ఇమేజ్ మాత్రమే ఉందండి, వీడియో అయితే లేదు. వీడియో కుదిరితే కనుక నెక్స్ట్ టైం అప్లోడ్ చేస్తాం. ఆ ప్రాపర్టీ కావాలన్నా కూడా మీరు విజిట్ చేయవచ్చు, రేట్ అనేది ఫైనల్ చేసుకోవచ్చండి. సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మా ఛానల్ని ఫాలో అవుతుండండి. అదేవిధంగా మేము ఓన్లీ ఇండిపెండెంట్ హౌసెస్ మాత్రమే కాదండి, కమర్షియల్, సెమీ కమర్షియల్, రెంటల్ ప్రాపర్టీస్, అపార్ట్మెంట్ ఫ్లాట్స్, ఓపెన్ ల్యాండ్స్, వెంచర్ ల్యాండ్స్, బ్యాంక్ యాక్షన్ ప్రాపర్టీస్, ఈ విధంగా విజయవాడ చుట్టుపక్కల ఆల్మోస్ట్ అన్ని ఏరియాలో కూడా ప్రాపర్టీ డీల్స్ అయితే చేస్తున్నాం అండి. సో మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా, ఏ ఏరియాలో కావాలన్నా కూడా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు. అదేవిధంగా మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా, లేదా మీ దగ్గర ఏమైనా ల్యాండ్ ఉండి
డెవలప్మెంట్కి ఇవ్వాలన్నా, లేదా మీరు ఏదైనా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకున్నా, లేదా బ్యాంక్ లోన్ కావాలన్నా, ఫైనాన్స్ కావాలన్నా, ఈ విధంగా మీకు ఏ విధమైన సపోర్ట్ కావాలన్నా కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి మీరు టెక్స్ట్ మెసేజ్ కానీ ఆడియో మెసేజ్ కానీ చేసి సంప్రదించవచ్చు అండి. మీరు డైరెక్ట్గా నార్మల్ కాల్ చేసిన పర్లేదు, ఒకవేళ కాల్ అటెండ్ చేయకపోతే మాత్రం తప్పకుండా మెసేజ్ చేయండి. అదేవిధంగా మీరు ఏదైనా ప్రాపర్టీ వివరాలు తెలుసుకోవాలన్నా కూడా, ఏ ప్రాపర్టీ వీడియో అయితే యూట్యూబ్లో చూస్తున్నారో ఆ వీడియోలో మీకు యాడ్ నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్ని తెలియజేస్తే మీకు ప్రాపర్టీ వివరాలు తెలియజేస్తాం. అదేవిధంగా మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవుతున్నాండి, వాటి లింక్స్ని కూడా నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి ఓపెన్ చేసి మీరు ఫాలో అవచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.